కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తాజా చిత్రం రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. రామ్ చరణ్ కు జోడీగా రష్మిక ఎంపికైనట్లు ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ సరసన రష్మికను తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇంకా చెర్రీకి జోడీగా ఇప్పటికే సమంత కియారా అద్వానీ నటిస్తున్నట్లు టాక్ వచ్చింది. కానీ ప్రస్తుతం రష్మిక పేరే తెరపైకి వచ్చింది. ఒకవైపు సుకుమార్ సినిమాలో బన్నీ సరసన నటించడానికి రష్మిక సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు చరణ్ కి జోడీగా అలరించడానికి కూడా ఆమె సిద్ధమవుతోందని తెలిసిందే. మెగా హీరోలిద్దరి సినిమాల్లోనూ ఒకేసారి ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ సంతోషానికి అవధులే లేవు. చలో వంటి హిట్ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ రష్మిక మందన గీతా గోవిందం సినిమాతో టాప్ హీరోయిన్ అయిపోయింది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో అవకాశం దక్కించుకుంది. మహేష్ సరసన రష్మిక నటించిన సరిలేరు నీకెవరు ఇటీవలే సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓఆర్ టీవీ తెలుగు, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ టు ఓఆర్ టీవీ, ఓఆర్ టీవీ తెలుగు, ఓఆర్ టీవీ తెలుగు ఛానల్, ఓఆర్ టీవీ తెలుగు, ఓఆర్ టీవీ తెలుగు, ఓఆర్ టీవీ తెలుగు, ఓఆర్ టీవీ తెలుగు, ఓఆర్ టీవీ తెలుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.